విజయ భాస్కర్ గారు కూడా మీకు ఈ రోజు ఎంతో శుభదినం మనం ఉదయించి కూడా 1000 కళ్ళతో ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలందరికీ గౌరవ అతిథుల్ని జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్న సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు నేటి బాలనే లేబడి పోరు
రేపటి పౌరులు ఎవరైతున్నారో స్థానికంగా ఉన్న పౌరుల్ని మనం గొప్ప వ్యక్తులుగా కావడానికి, వాళ్ళ మెదడులో ఒక మంచి సాఫ్ట్వేర్ ఒక మంచి వేలు చూపించడానికి, మార్గాన్ని చూపించడానికి వీళ్ళు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు పార్సర్తి సార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అంటే తల్లిదండ్రుల పేరు మీద చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 15 సంవత్సరాలుగా నేటివ్ ప్లేస్లో చదువుకున్న స్కూల్స్ నియర్ బై స్కూల్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ప్రతిభ కనబరుస్తున్నారో ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్కి ప్రోత్సాహక బహుమతి అందిస్తూ ఆ స్కూల్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా చాలా వసతుల్ని కల్పించడం అనేది అంటే సార్ది యాక్చువల్గా పోస్ట్ మీ అందరికీ అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి తెలుసో తెలీదో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి అంటే చాలా అత్యున్నతమైన పదవి. అంటే మీ జీవితంలో ఇంకొకసారి ఆ పదవిలో ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తారో చూడండి. ఎందుకంటే జనరల్గా మనకి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకి దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు. సో చాలా ఉన్నతమైన పదవులు అనేవి కాన్స్టిట్యూషన్లో ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో సో అలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా మహోన్నతమైనది. సో సార్ కూడా అంటే నేను ఇప్పుడు జర్నీ చేశాను సార్తో పిచ్చిపల్లి నుంచి వచ్చినప్పుడు కూడా. సో స్కూల్స్కి ఏమేమి చేశారు, ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి అనేది చాలా కమిట్మెంట్. అంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి, కార్యక్రమం కొనసాగాలి. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి సో అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది కూడా సార్ అనేది ప్రతిదీ చూసుకొని అంటే ఈ ప్రోగ్రామ్ కూడా ఏమి గవర్నమెంట్ నుంచి చేయట్లేదు. అంటే అందరం వచ్చాము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు ఏదో గవర్నమెంట్ నుంచి మేము అందరం ఉన్నాం కాబట్టి ఇదేదో గవర్నమెంట్ చేశారు అనేది ఇది కాదు. సార్ పర్సనల్గా ప్రతిదీ కూడా మానిటర్ చేసుకుంటూ ఇచ్చే ఈవెన్ బుక్స్ కూడా సార్ ఇప్పుడు చెబుతున్నారు ఏ బుక్స్ ఇస్తున్నాము అనేది అంత పర్సనల్గా కేర్ తీసుకొని ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది అసలు మేము అంటే జనరల్గా నేనైతే ఎవరిని చూడలేదు ఈ పదవిలో ఉండి ఇంత స్థాయిలో ఉండి కూడా. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యేవారు. అంటే మాకు ప్రైజెస్ రావచ్చు రాకపోవచ్చు బట్ కాంపిటీషన్స్లో కావచ్చు ఇలాగ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివన్నీ మనకి మెమరీస్గా ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు ఎవరో లోకల్లో సంబంధం ఎవరో వచ్చి ఇచ్చేవారు కానీ ఇలాగ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అంత స్థాయిలో ఉండైతే మేము ఎప్పుడు ఎవరి దగ్గర ప్రైజెస్ అనేది తీసుకోలేదు. సో ఎవరైతే ఈరోజు తీసుకుంటారు 9 మంది స్టూడెంట్స్ వాళ్ళకి ముందుగా కంగ్రాచులేషన్స్. సో అదేవిధంగా ఇక్కడికి ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా మీరందరూ దీన్ని ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా తీసుకొని మీరు కూడా బాగా చదవాలి. మీరు నెక్స్ట్ 10th క్లాస్లో వచ్చినప్పుడు కూడా మీరు ఈ ప్రైజ్ తీసుకునే విధంగా ఖచ్చితంగా మీరు మోటివేట్ అవుతారని ఆశిస్తున్నాము. సో అదేవిధంగా అంటే సార్తో మేము ఐఏఎస్ వచ్చి తెలంగాణ క్యాడర్ వచ్చిన తర్వాత సార్తో ప్రొఫెషనల్గా సార్ చాలా పదవులు ఉన్నప్పుడు కూడా నేను హనుమకొండ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా సార్ ఒకసారి ఫోన్ చేసి అంటే సార్కి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చదువు మీద కానీ స్టూడెంట్స్ యూత్ మీద. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా హనుమకొండలో మనకి వరంగల్లో కార్తీయ యూనివర్సిటీ ఉంది సిటీ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి వచ్చి అక్కడ స్టడీ సెంటర్లో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము. సో సారే స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పారు. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది చాలా సక్సెస్ అయింది. అంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. సో మేము అనుకున్నాము ఏదో మేము కాసేపు మాట్లాడతాము సార్ మేబీ ఒక 30 మినిట్స్ స్టూడెంట్స్కి ఏదో చెప్తారు అనుకున్నాము బట్ దట్ వాజ్ లైక్ ఇంటరాక్టివ్ సెషన్. అంటే సారే మైక్ తీసుకొని కిందకి దిగి అందరు స్టూడెంట్స్ ఒక
ఆల్మోస్ట్ 800 టు 1000 స్టూడెంట్స్ ఉంటే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ క్వశ్చన్స్ అడుగుతూ ఎలా చదవాలి ఏం చేయాలి అనేది మోర్ దెన్ 2.5 అవర్స్ ఆ సెషన్ అనేది చాలా లెంగ్తీ సెషన్ చాలా మంది స్టూడెంట్స్ కూడా మాకు తర్వాత అంటే మేము ఆర్గనైజ్ చేసినప్పుడు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు బట్ అంటే మనకి ఇలాంటి పదవుల్లోని పోస్టులో ఉంటూ కూడా సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం కూడా అంటే అందరు ఆఫీసర్స్ కూడా చేయరు ఇది చాలా రేర్ గా చేస్తూ ఉంటారు సో ఈ అంటే నేను చెప్పాలంటే ఆ 4 స్కూల్స్ అంటే ఆర్మూర్లో ఉన్న ఆ 4 స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పినప్పుడు నేను విన్నాను పట్టాభిరామ్ గారు వచ్చి మానసిక వికాసానికి సంబంధించిన క్లాసెస్ తీసుకోవడం అదేవిధంగా మల్లికార్జున్ గారు వచ్చి ఆ రైటింగ్స్ ఇంప్రూవ్ కావడానికి కూడా క్లాసెస్ తీసుకోవడం అనేది జనరల్గా ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా అలాంటి సెషన్స్ అనేవి ఉండవు బట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సార్ ఇంట్రెస్ట్తో ఆ స్కూల్స్లో అలాంటి సెషన్స్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకున్నా కూడా మీరు అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసి మీరు దానివల్ల బెనిఫిట్ పొందితేనే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రయోజనము